హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లెయిన్ బ్లౌజులకి చాలామంది క్లాత్ సరిపోదని అడ్డం వేసి హ్యాండ్స్ కట్ చేస్తూ ఉంటారండి. అడ్డం వేసి కట్ చేస్తే హ్యాండ్ సరిగా ఉండదు, చూసేదానికి బాగుండదు. మనం ఇప్పుడు నిలువుకి ఎలా వేసి కట్ చేయాలో చూద్దాము. మనకు ఆపోజిట్లో జాయింట్లు మన పక్క ఉంటాయండి, ఆపోజిట్లో ఉల్టా సీజా వస్తుంది. ఇలా వేసుకుంటే మనకు ఈ హ్యాండ్స్ మనకు నిలువు హ్యాండ్స్ అవుతాయి. కింద మడతకి కావాలి కాబట్టి 1.5 ఇంచులు 2 ఇంచులు దాకా ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ తీసుకొని పొడవు చూసుకోవాలండి. ఇలా పొడవు చూసుకొని కరెక్ట్గా పొడవు ఎంత వచ్చిందో అక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఒక లైన్ వేసేసి పైన మనకు జాయింట్ కూడా కావాలి కాబట్టి మనం జాయింట్కి కూడా ఒక లైన్ వేసుకున్నామంటే హ్యాండ్ అనేది మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాము. కరెక్ట్గా మనకు చంక జాయింట్ దగ్గర నుంచి పైకి కరెక్ట్గా ఇట పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మనకు ఎంత వచ్చిందో పైన చూసుకోవాలండి. ఇప్పుడు 3 ఇంచులు వచ్చింది. మనం ఈ లూజుని ఇలా పట్టేసుకొని ఇక్కడ డ్రా చేసుకొని 3 ఇంచులు మనకి పైన వచ్చింది కాబట్టి డౌన్ అనేది 3 ఇంచులు పెట్టుకోవాలి. 3.5 ఇంచులైనా పెట్టుకోవచ్చండి, కానీ ఈ బ్లౌజ్కి 3 ఇంచులు ఉందని 3 ఇంచులే పెడుతున్నాను. ఇక్కడ కూడా 1.5-2 ఇంచులు దాకా ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ డ్రా చేసిన దాన్ని అక్కడ మనం డౌన్ డ్రా చేసిన దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసామంటే క్రాస్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెత్తి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు మనకు హ్యాండ్కి అనేది పీస్ పడుతుందా లేదా ఇక్కడే తెలిసిపోతుందండి. ఇది కరెక్ట్గా వచ్చింది, ఈ జాయింట్ ఆ జాయింట్ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ చూసుకొని హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసేసుకొని అక్కడ కరెక్ట్గా డ్రా చేసి అక్కడి నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టి మనం మళ్ళీ కుట్లు వేసుకుంటాం కదా, దానికి అవసరం అవుతుంది. దానికని ఇలా వేసేసుకొని చక్కగా డ్రా చేసుకోవడమే. ఇలా డ్రా చేసుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అడ్డం వేస్తే బాగుండదండి, హ్యాండ్స్ బాగా చూసేదానికి బాగుండదు. ఇలా నిలువు హ్యాండ్సే హ్యాండ్కి నీట్గా ఉంటాయి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము క్రాస్ తీసుకుందాము. నేనైతే కుట్టేటప్పుడే క్రాస్ తీసుకుంటానండి, కానీ మీకు ఇప్పుడు చూపించాలని ఇలా తీస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుందండి హ్యాండ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.